అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజు ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనందరినీ వదిలి వెళ్ళిపోయినటువంటి రోజు ఒక పల్లె యాత్రకి వెళుతూ రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో నలమ నరువుల్లో పావురాల కుట్టలో మన్ని అందరినీ వదిలేసి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి రోజు ఆ రోజు జరిగినటువంటి ప్రమాదం మీద ఈనాటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేకమైనటువంటి అనుమానాలు నిజానికి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అనేక అనేక సంఘటనలు రాష్ట్ర చరిత్రలో రాష్ట్రం రెండు మొక్కలైపోయింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుమరుగైపోయింది రాజశేఖర మరణం మీద సంపతితోటి రాజన్న కొడుకులని ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు నన్ను జైల్లో పెట్టారని రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టారని మా కుటుంబాన్ని హింసించారని ఆ కుటుంబం కుటుంబం మొత్తం కూడా రాజకీయాల్లోకి వచ్చి జనం ముందుకొస్తే జనం ఆస్పదించారు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడిగా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్ల ము ముఖ్యమంత్రిగా చేశారు మళ్ళా రాజశేఖర రెడ్డి గారి మరణం వార్తల్లో రాబోతుంది అనేటువంటిది మనకంతున్నటువంటి సమాచారం ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిల ఆస్తుల కోసం తగుబడుతున్న సమయంలో వైఎస్ షర్మిలకి బాసటిగా నిలిచినటువంటి వైఎస్ విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు బాహాటంగా ఒక లేఖ రాయబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఈ లేఖలోనే రాజశేఖర రెడ్డి గారి వృత్తికి సంబంధించి కూడా కొన్ని విషయాన్ని ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే వైఎస్ షర్మిల గత ఎన్నికల కంటే ముందు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు ఎఫ్ఐఆర్లో పెట్టింది కానీ ఛార్జ్షీట్లో పెట్టింది కానీ ఆయన దోషిగా చేర్చింది కానీ కాంగ్రెస్ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డే తను తప్పించుకోవడం కోసం నాకు సంబంధం లేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి ఆ రోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ఆస్తులు ఈ కంపెనీలు నాకు వచ్చాయి నాకు నేనుగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏ పదవుల్లో లేను ప్రభుత్వంలో ఏ బాధ్యతల్లో లేను నన్ను దోషిగా చూపిస్తారంటే దోషి రాజశేఖర రెడ్డి క్యాబినెట్ అని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వరుస పిటిషన్లు వేపించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లు చేర్పించి దోషి జగన్ కాదు రాజశేఖర్ రెడ్డి అనేది చేసి జగన్ తప్పించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి పేరును బోన్లో నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి అని షర్మిలా ఎన్నికల ముందు చెప్పారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇది నమ్మాలా వద్దా ఇది నమ్మాలా వద్దా అని తేల్చుకునే లోపే విజయమ్మ మరో బాంబు పరిచబోతున్నట్టు తెలుస్తూ ఉంది అది గతంలో కూడా నేను కాదు చెప్పాను రాజశేఖర రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారిని చంపింది రిదయన్సు సోనియా గాంధీ రిదయన్స్ కలిసి రాజశేఖర రెడ్డి గారి మీద కుట్ర పని చంపారు మాకు అనుమానాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆయన మీడియా ఒకనాటి టైంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వాళ్ళ మీడియాలో కథనాడు రాశారు సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీటుతో జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న బిడ్డగా ఆ హోదాలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాజన్న బిడ్డగానే జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు ఆయన పెట్టిన పార్టీ కూడా వైఎస్ఆర్సిపి అంటే ఆ పేరులో రాజశేఖర రెడ్డి ఉండేలా జాగ్రత్త పడ్డాడు కానీ నిజానికి ఆ పేరులో రాజశేఖర రెడ్డి ఏమి లేదు కానీ రాజశేఖరరెడ్డి పేరు ఉచ్చారణకు వచ్చేలా జాగ్రత్త పడ్డాడు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకున్నాడు ఎన్నికల్లోకి వెళ్ళాడు నూట యాభై ఒక సీట్లతోటి ప్రజల ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు అధికారంలోకి వచ్చాక ఏ ఊరమైదైతే రాజశేఖర రెడ్డి మరణం మీద అనుమానాలు వ్యక్తం చేశాడు అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ సీటు ఇచ్చాడు వైఎస్ షర్మిల రాజ్యసభ అడిగి ఇవ్వలేదు వైఎస్ విజయమ్మ ఆమెకు ఎమ్మెల్యే సీటు పీకి పడేశాడు రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి గారు నిలబడితే వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఓడించడం జగన్ వల్ల ఆ రోజు కాదని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంటు తమ వైపే ఉండాలని చెప్పేసి వివేకానందరెడ్డి గారి వైపు ఉండకూడదు అని చెప్పేసి విజయమ్మ నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉప ఎన్నికల్లో అదే రెండు వేల పద్నాలుగులో మళ్ళా తల్లిని పక్కన పెట్టేసి అదే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు సిట్టింగ్ ఎమ్మెల్యే అనేటువంటి విజయమ్మని కాదు అని తను నిలబడ్డాడు వైసీపీ పార్టీ ద్వారా రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి అప్పుడు కల వైజాగ్ ఎంపీగా విజయమ్మను పంపించారు అదే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో వైజాగ్ ఎంపీ సీటు ఇవ్వలేదు కడపలో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు పుల్వెందులో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు ఎక్కడా విజయమ్మని పోటీ కూడా ఉంచలేదు కాకపోతే ఆమె పార్టీలో ఉన్నటువంటి గౌరవ పార్టీ పెట్టపుడు ఉన్నటువంటి పోస్టును మాత్రం ఉంచాడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ పోస్ట్ కూడా పీక్ అవతర పడేశాడు అంటే సొంత కుటుంబ సభ్యుని రాజకీయాల నుంచి పీక్ పడేసిన జగన్మోహన్ రెడ్డి వారి రాజ్యసభ సీటు ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి తండ్రిని చంపాడని తన్నోడితో తానే ఆరోపించినటువంటి రియన్స్ కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చాడు అనేటువంటి ఒక అంశాన్ని విజయమ్మ ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చాడన్నది షర్మిలా చెప్పింది రాజశేఖర రెడ్డి గారి వృత్తిలో అనుమానితులుగా పేర్కొన్నటువంటి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పినటువంటి రీ కుటుంబానికి ఎందుకు రాజ్యసభ ఇచ్చామని విజయం అడగబోతో ఉంది ఇప్పుడు షర్మిలు అడిగిన మాట విజయం మాట ఏం సూచిస్తున్నాయి ఇప్పటికే ప్రజల్లో ఒక బలమైన అనుమానం ఓ పబ్లిక్ టాక్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు శవం పక్కనుంది సహజంగా అందరూ చాలా బాధలో ఉన్నారు రాష్ట్రం మొత్తం బాధలో ఉంది ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఆనాడు ఒకటే రాష్ట్రం రాష్ట్రం మొత్తం బాధలో ఉంది బాధలో ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన ముఖ్యమంత్రి కావడం కోసం ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకుంటున్నాడు అనేటువంటిది ఆ రోజు మాట్లాడుకున్నటువంటి మాట ఆ మాట కానీ షర్మిరాజు చెప్పిన మాట కానీ విజయమ్మ చెప్పబోతున్న మాట కానీ రాజశేఖర రెడ్డి గారు మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఉన్నాడా ఈ అనుమానంలో ఏమైనా ఒక వాస్తవం ఉందా మనం గమనించే ప్రయత్నం చేద్దాం తండ్రి చనిపోయినప్పుడు రాజశేఖర్ గారి సిబ్బంది తనకి వర్కౌట్ కావడం కోసం తల్లిని రాజకీయాల్లోకి రాగి ఆ రోజు వరకు తల్లికి చెల్లికి అంటే షర్మిలాగ్ కానీ విజయమ్మ కానీ రాజకీయ అనుబంధం ఎలాంటిది లేదు ఏ రోజు రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాదు మాట్లాడిన వ్యక్తి కాదు కానీ ఆ రోజు తల్లిని చలిని రాజకీయాల్లోకి రాకొస్తుంది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ గారి సింపతి కోసం ఆ రోజు సింపతి కోసం తల్లిని చరిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాళ్ళని పక్కన పడేసి తల్లిని ఇంట్లో నుంచి నెట్టివేసి అడ్డొచ్చిన బాబాయిని ఏం చేశారో మీ అందరూ తెలుసు వివేకానంద రెడ్డి గారిని ఇవాళ కూడా వివేకానందరెడ్డి గారి మరణం గురించో అవినాశ రెడ్డి గారి గురించో భారతీ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీళ్ళ రాజకీయాల గురించి మాట్లాడుకున్నా ఉంటే ఆస్తులు వాటా ఇస్తాను కండిషన్ పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ జాగ్రత్తగా ఒకదాని కోటి ఒకదాని కోటి ఒకదాని కోటి జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డినా ఈ అనుమానం కలక్కమానదు ఈ అనుమానానికి బలమైన కారణం చనిపోనే శవం దగ్గర సంతకాలు తీసుకోవటం సంబంధం లేనిటువంటి తల్లిని రాజకీయాల్లో ఒకలాగి అవసరం దాకా ఒకలాగా అవసరం తీరిన తర్వాత మరోలాగా ప్రవర్తించడం జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేస్తే ఆహో చెల్లి ఓహో చెల్లి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ స్వీట్ ఇవ్వటానికి కూడా నిరాకరించడం కడప ఎంపీ అడిగితే కాదంటాం కడప ఎంపీ ఇవ్వాల్సిందే షర్మిళకి అన్నందుకు వివేకానందరెడ్డి ఈ లోకంలోనే లేకుండా చేయగలగటం తదంతర ఈ వరుస పరిణామ క్రమాలు ఇవాళ కూడా చెరుమలాగా కాస్త ఇవ్వాలంటే ఈ కండిషన్స్ అయితే ఓకే ఇస్తాను ఈ కండిషన్ లేకపోతే మాత్రం అమ్మ నా నేను ఎందుకు ఇస్తాను అని చెప్పడం ఇవన్నీ ఒకదానికోటి ఎక్కడో ఇంటర్లింక్ కలుస్తూ ఉన్నాయి తన అధికారం కోసం తన ఆర్థికంగా ఎదగడం కోసం తన అవసరాల కోసం తల్లిని చలిని కూడా వాడుకో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి విషయంలో మాత్రం కనికిర ఉంటుందా తండ్రి విషయంలో మాత్రం స్వార్థం లేకుండా ఉంటుంటాడా అధికారంలో ఉన్నప్పుడు తండ్రి పేరుని తన సొంత టీవీ ఛానల్ నుంచి తీసివేసినటువంటి వ్యక్తి పేపర్లో పే బొమ్మ కనపడకుండా చేద్దాం అనుకునేటువంటి వ్యక్తి ఈ ఆలోచన చేశాడు అనేటంలో అతి చేయొత్తు లేదు అనేటువంటిది కొంతమంది విమర్శకుల రాజకీయ పరిశీలకుల విశ్లేషకుల వాదన జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దగ్గరను చూసిన వాళ్ళు ఆయన కోసం రాజీనామాలు చేసిన వాళ్ళు ఆయన కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఆనాడు అధికారాన్ని కూడా వదుర్కొని జగన్మోహన్ రెడ్డి కోసం ట్రావెల్ చేసిన వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు మేకపాటి చంద్రశేఖరరెడ్డి కావచ్చు కోటం రెడ్డి సీతారెడ్డి కావచ్చు ఇంకా అనేక మంది అనేక మంది చెప్పే మాట రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాట రాజశేఖర రెడ్డి గారు ఆత్మగా పిలువబడేటువంటి కేవీపీ రామచంద్రరావు గారు కావచ్చు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడే ఉండేటువంటి సూర్యుడి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పే మాట ఇవన్నీ ఇవాళ సొంత తల్లే ఒక లెటర్ రాయిపోతుందని ఒక వార్తలు వస్తూ ఉంటే ఆ లెటర్ని ఆపడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి నేపథ్యంలో ఏం జరుగుతుంది అది ఏం జరిగింది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున ఖచ్చితంగా దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి మరి ఆనాటి సంఘటనలు ఈనాడు విలువలు తీసుకురావడం సాధ్యమైందా లేదా టెక్నికల్గా తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్లో మాత్రం ఒక ఆక్రందన ఒక ఆలోచన ఒక ఆవేదన మరి చూడాలి ఏ నిజాలు ఏ కుటుంబాల్లో ఉన్నటువంటి గొడవలు బయట తీసుకొస్తాయి ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారిని కుటుంబంలో వ్యక్తిగా చూడలేమ్మా ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రిగా చాలామందికి అభిమాన నాయకుడిగా ఆయన చావు వెనకాల అది కేవలం ప్రమాదం మాత్రమేనా లేకపోతే ఆయన కోణం ఉందా అని మాత్రం రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి తెలియాలి తెలిసి తీరాలి